కేంద్రం మద్దతు ధర ప్రకటించడంతో వరంగల్ ఏనుమాముల మార్కెట్కు రైతులు క్యూ కట్టారు. సుమారు 40,000 బస్తాల వరకు మిర్చి మార్కెట్కు చేరాయి. అయితే అధికారులు మాత్రం ధర పెంపుకు సంబంధించి తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని అంటున్నారు. వ్యాపారులు కూడా తక్కువ ధరకే పంటను కొనుగోలు చేస్తుండటంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మిర్చి యార్డులో పరిస్థితిని మా సీనియర్ కరెస్పాండెంట్ లెనిన్ అందిస్తారు. ఎనుమామల వ్యవసాయ మార్కెట్ లో ఉన్నాము. ఈ రోజు కూడా మిర్చి దాదాపు 40,000 బస్తాల వరకు ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. నిన్న కూడా ఖరీదు కాకుండా మిగిలినటువంటి 30-40 వేలకు తోడు ఈ రోజు 80,000 బస్తాలను మనం మార్కెట్ యార్డ్ లో చూస్తున్నాము. అయితే కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధర నేపథ్యంలో ఈ రోజు రైతులను అడిగి తెలుసుకుందాం. ఆ మద్దతు ధర కేంద్రం ప్రకటించింది, ఆ అందుబాటులోకి వచ్చిందా, దాన్ని ఇక్కడ అమలు చేస్తున్నారా లేదా, అసలు ధరలు ఎంత పలుకుతున్నాయి ఏంది చెప్పండి. బైసాబ్ ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత తీసుకొచ్చారు, ఏంటి పరిస్థితి? అదే కూడా మిర్చి ఎకరం పెట్టాను సోమవారం నాడు వచ్చిన తీరు విషయం నైట్ 5,000 మద్దతు ధర 1,250 సర్వీస్ ఛార్జీలు ఇస్తామని చెప్పారు. వీటికి వచ్చిన తర్వాత 500 ఇస్తావా ఇవ్వవా అని ఇష్టం అదే ముందు చెప్తారు. తిని కూడా డబ్బులు తెలియదు అడ్డాలు కూడా ఖరీద తర్వాత మాట్లాడిపోతారు కదా. స్టార్ట్ అమ్ముకోలేకపోతే కేంద్రం అమలు చేసింది ఎక్కడ ఉన్నది? అమ్ముకోవాలా, ఉంచుకోవాలా, మేము పోవాలా, ఇంక ఎన్ని రోజులు కావాలా, ఎన్ని రోజులు తిండి రావాలి, వాళ్ళ పైసలు తెలియదు, దాని పరిస్థితి ఏంది అనేది ప్రభుత్వం మీద ఉన్నది. 2,400 తీసుకొని ఖరీదు చేసేసారు. ఒకటే లాట్ మాత్రం 4,000-5,000 ఇట్లా కొంటారు అంతే. 2,400, 1,200, 700, 600 కూడా ఉంది. అయితే కేంద్రం ప్రకటించిన ధర మాత్రం ఖరీదారులకు పనిచేస్తారు సార్. వాళ్ళు తీసుకున్నారు రాసమకారంతా రైతుల దగ్గర అంతా వాళ్ళు కొనేసుకొని వాళ్ళు తర్వాత మళ్ళీ వాళ్ళు బిజినెస్ చేసుకోవడానికి పనిచేస్తారు సార్. దీనికోసం ఏదైనా తిరగబడి ఏమైనా చేద్దామంటే పోలీస్ స్టేషన్ నచ్చినట్లు అవుతారు సార్ రైతులను. ఏం చేస్తారు సార్? ఇక ఎంతో కొంత కచ్చిన కాడికి అమ్మేసుకుని వెళ్తారు. ఇంటికాడ పిల్లల బర్త్డేలు ఉన్నాయి, పెళ్లిలు ఉన్నాయి, దేనికి పోకుంటే ఈయన 400 బట్టి ఉంటారు. 1,100 కడుగుతారు. ఫస్ట్ది 4,000 పోయింది, ఇప్పుడు 1,100 కడుగుతారు. సెకండ్ క్రాప్ 5,000 అనేది లేదా దాని విషయం మాట్లాడుతున్నారు ఇవాళ ఖరీదారులు. అయితే ఏమైనా లాభాస ఖరీదారులే తీసుకుంటారు. మీ కష్టపడలు మాత్రం ఎవరు తినరు, రైతులు మాత్రం తినరు. రైతులు మాత్రం మంది వేసేస్తారు. నుంచి కేంద్రం 5,000 తీసుకుంటా అని చెప్పి చెప్పింది కదా, దాని మీద ఏమైనా అమలు అవుతుందా? ఇక్కడ ఏమి లేదు సామి, ఏ అమలు లేదు, ఏం లేదు. అడిగినాం ఖరీదారులు అడిగినాం, మాకు తెలియదు మీకు తెలిసిందా అని అన్నారు. అంతే సామి, ఇది క్షేత్రస్థాయిలో మార్కెట్ లో రైతుల పరిస్థితి. మనం ఇక మార్కెట్ కమిటీని అడిగి తెలుసుకుందాం, అసలు కేంద్ర సంబంధించినటువంటి గైడ్ లైన్స్ వచ్చాయా రాలేదా, వారి యొక్క అధికారిక ప్రకటన ఒకసారి చూద్దాం. కొంతవరకు ఏదో ఒక రకంగా 2-3 వేలు అమ్మే ధర అమ్మే అటువంటి రైతులు ఇవాళ 5,000 ధర ప్రకటించినందుకు అర్థమైన మంచిది అనే ఆశతో ఉన్నారు. కానీ ప్రభుత్వం పెట్టిన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆ విధి విధానాల యొక్క అంత సంశయంలో ఉన్నది. ఇంతవరకు కూడా దాన్ని ఏం రాలేదు. కాబట్టి మరి మేము ఆ విధి విధానాలు పూర్తిగా మాకు వచ్చిన తర్వాత మరి ఏ ప్రభుత్వ సంస్థతో పనిచేస్తారో అది డిసైడ్ అయ్యేంత వరకు మేము ఇప్పుడు ఏం చేసే పరిస్థితి లేదు. కాబట్టి రైతులు దీని విషయంలో అర్థం చేసుకోవాల్సిందిగా రైతు సోదరులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మీ ద్వారా. ఇది పరిస్థితి. కేంద్రం నుంచి మార్కెట్ కమిటీకి ఎటువంటి గైడ్ లైన్స్ ఇంతవరకు రాలేదు. కేంద్రం 5,000 మద్దతు ధర 1,250 రూపాయలు వివిధ సదుపాయాల కోసం ప్రకటించినప్పటికీ తమకు ఎటువంటి గైడ్ లైన్స్ రాలేదు. ఇప్పటికే దాదాపు 10 లక్షల బస్తాలను వరంగల్ మార్కెట్ లో అమ్ముడుపోయిన దాదాపు ఇంకా 30% మిర్చి రైతుల వద్దనే ఉన్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో లెనిన్, టీవీ 5, వరంగల్.